Dr. Kalyan. I'm a neurosurgeon and spine surgeon from Hyderabad. ఈ వీడియోలో నేను మీకు స్లిప్ డిస్క్ అంటే ఏంటి, స్లిప్ డిస్క్ వల్ల నడుము నొప్పి, స్లిప్ డిస్క్ వల్ల కాళ్ళ నొప్పి ఎందుకు వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తెలిసిన తర్వాత మీరు అసలు మీ కాళ్ళ నొప్పి కారణం ఏంటో తెలుసుకుంటారు, ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ కావాలో మీకు అర్థమవుతుంది. ఇది మన వెన్నెముక. మన వెన్నెముకలో చాలా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క బోన్ని వర్టిబ్రా అని పిలుస్తాం మనం. ఇది మన నడుము భాగం. మన నడుము భాగంలో వెన్నెముకలో 5 బొక్కలు ఉంటాయి. ఈ వర్టిబ్రాని లంబార్ వర్టిబ్రా అని పిలుస్తాం. అలా లంబార్ వర్టిబ్రా 5 ఉంటాయి. వీటిని L1, L2, L3, L4, L5 అని పిలుస్తాం మనం. ప్రతి రెండు వర్టిబ్రా మధ్యన ఒక సాఫ్ట్ కుషన్ లైక్ మెటీరియల్ ఉంటుంది. ఇది ఆ సాఫ్ట్ కుషన్ లైక్ మెటీరియల్. ఈ సాఫ్ట్ కుషన్ లైక్ మెటీరియల్ ని మనం ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లేదా డిస్క్ అని పిలుస్తాం. ప్రతి డిస్క్ లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి బయట కవరింగ్. ఈ బయట కవరింగ్ ని ఆన్యులస్ అని పిలుస్తాం మనం. డిస్క్ లోపల పోర్షన్ సాఫ్ట్ జెల్లీ లాగా ఉంటుంది, ఒక బబుల్ గమ్ లాగా ఉంటుంది. ఈ లోపల పదార్థాన్ని న్యూక్లియస్ అని పిలుస్తాం మనం. ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ వెనకాల ఈ ఎల్లో రంగు ఈ ఎల్లో కలర్ లో ఉన్నది మన స్పైనల్ నర్వ్స్, అంటే మన కాళ్ళకి సప్లై చేసే నరాలు. ఇప్పుడు యాక్చువల్ స్లిప్ డిస్క్ లో ఏం జరుగుతుందో చూద్దాం. బయట కవరింగ్ లో వేరియస్ కారణాల వల్ల, అంటే దెబ్బ తాకడం వల్ల కానీ వయసు పెరగడంలో కానీ, ఈ బయట కవరింగ్ అంటే ఆన్యులస్ లో క్రాక్ ఫామ్ అవుతుంది. ఇది ఆన్యులస్ లో క్రాక్. ఆన్యులస్ లో క్రాక్ ఫామ్ అయిన తర్వాత లోపల ఏదైతే బబుల్ గమ్ లాంటి న్యూక్లియస్ ఉందో ఆ క్రాక్ లోకి ప్రెజర్తో పాటు నొక్కుతుంది అన్నమాట. ఈ టైంలో పేషెంట్ కి నడుములో నొప్పి మొదలవుతుంది. ఏదైతే ఆన్యులస్ లో క్రాక్ ఫామ్ అయిందో కొన్ని రోజుల తర్వాత ఆ క్రాక్ మొత్తం ఒక హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఈ హోల్ లో నుంచి న్యూక్లియస్ బయటకు వస్తుంది. బయటకు వచ్చే న్యూక్లియస్ స్పైనల్ నర్వ్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ కానీ ఇంకా ఎక్కువైనప్పుడు కాళ్ళ నరాలు వాస్తాయి, ఎర్రగా తయారవుతాయి. దీన్ని ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తాం. ఎప్పుడైతే స్పైనల్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ కి గురవుతాయో అప్పుడు పేషెంట్ కి నడుము నొప్పితో పాటు కాళ్ళలో కూడా నొప్పి మొదలవుతుంది. సో పేషెంట్ కి నడుము నొప్పితో పాటు కాళ్ళ నొప్పి కూడా మొదలవుతుంది. ఈ నడుము నొప్పితో పాటు కాళ్ళ నొప్పిని షియాటికా అని పిలుస్తాం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ లో స్పైనల్ నర్వ్ మీద ప్రెషర్ వల్ల స్పైనల్ నర్వ్ పనిచేయడం మానేస్తుంది. సో స్పైనల్ నర్వ్ డామేజ్ వల్ల పేషెంట్ కాళ్ళల్లో స్పర్శ తగ్గడము, కాళ్ళలో బలం తగ్గడము, ఇంకా ఫైనల్ స్టేజ్ లో బవల్ అండ్ బ్లాడర్ కంట్రోల్, అంటే మూత్రం పోయడంలో ఇంకా లాట్రిన్ పోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్లిప్ డిస్క్ వల్ల నడుము నొప్పి ఎందుకు వస్తుంది, స్లిప్ డిస్క్ వల్ల నడుము నొప్పితో పాటు కాళ్ళలో నొప్పి, లేట్ స్టేజ్ లో స్పర్శ తగ్గడం, పెరాసిస్ ఎలా వస్తుందో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్తో మీరు కరెక్ట్ టైంలో మీ డాక్టర్ని లేదా సర్జన్ని కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారని ఐమ్ హోపింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ బటన్ నొక్కండి. బ్రెయిన్ స్పైనల్ కార్డ్ మన బాడీలో చాలా కాంప్లికేటెడ్ ఆర్గన్స్. దీనికి జబ్బులు వస్తే యూజువల్ ట్రీట్మెంట్ చాలా కష్టం, కానీ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే పూర్తి చికిత్స ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు బ్రెయిన్కి ఇంకా స్పైనల్ కార్డ్కి అయిన జబ్బులు, అంటే బ్రెయిన్ క్యాన్సర్, స్పైనల్ కార్డ్ క్యాన్సర్, లేదంటే బ్రెయిన్ ఇంజురీ, స్పైనల్ కార్డ్ ఇంజురీ, ఇటువంటి గురించి నా సక్సెస్ఫుల్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ కానీ మీరు ముందే చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా టీం కానీ నేను కానీ మిమ్మల్ని వాపస్ కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.